ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. చికెన్ దోశ అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు అక్కడి వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్లో రొయ్యలతోటి దోశ, అలాగే ఫిష్ పులుసుతోటి దోశ. మనం ఎలా సద్దన్నము ఫిష్ కూర తింటాం, అలా వాళ్ళు దోశలు వేసుకొని ఫిష్ కూర తినేస్తారు. అలాగే చికెన్ కూర కూడా రెండు మూడు రకాలుగా దోశతో తినడం కోసం తయారు చేసుకుంటారు. అయితే దోశతో తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఒకటి ఏంటంటే, మనం బోన్లెస్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. దోశపిండి ఎలాగో నానబెట్టి చేసుకుంటాం. దోశ కొంతమందికి క్రిస్పీగా కావాలి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో బియ్యం శాతం పెంచుతారు. దీంట్లో కొంచెం అంత శనగపప్పు, కొంచెం అంత మెంతులు వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది దోశపిండిని బాగా ఫైన్గా చేసేస్తారు. ఇడ్లీకి అయితే ఇడ్లీ రవ్వ వేయడం బరక బరకగా ఉంటుంది, అదే దోశపిండి బాగా ఫైన్ చేస్తారు. అలా కంటే కొంచెం బరకగా పిండి చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి దోశలు. ఇప్పుడు మీకు మార్కెట్లో కూడా మీకు దొరుకుతూ ఉంటుంది కదా, అదేంటంటే ఉప్పుడు బియ్యంతో లేకపోతే మామూలు బియ్యం అయినా కొంచెం బరకగా చేసేసుకొని దోశ వేసుకోవచ్చు, దాంతో ఇడ్లీ వేసుకోవచ్చు. ఇడ్లీ కోసం మనం చక్కగా ఫర్మెంట్ అవుతే మనకి సాఫ్ట్ ఇలా స్పంజ్ లాంటి ఇడ్లీలు కూడా వచ్చేస్తాయి. పిండి మాకు కరెక్ట్గా ఉంది, కాకపోతే చూడండి ఇందులో నీళ్ళ శాతం తక్కువ ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసుకొని నేను ఈ దోశపిండిని రెడీ చేసుకుంటాను. మన దోశపిండి తయారైన తర్వాత పులిసిన తర్వాత ఉప్పు వేసుకుంటే మనకి చక్కగా ఆ పిండి పులుస్తుంది. అదే కనుక ముందు మనం గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసేస్తే కనుక పిండి సరిగ్గా పులవదు. సో ఈ దోశలతో టెక్నిక్ ఏంటంటే, పెరుగు ఎలా తోడు పెట్టుకుంటాం, చక్కగా 110 డిగ్రీస్ ఫారెన్హీట్లో అంటే కొంచెం వెచ్చటి ప్లేస్లో. నేను పెరుగు 2.5-3 గంటల కంటే ఎక్కువ తోడు పెడితే నేను ఇష్టపడను. పెరుగు అనేది కేవలం 3 గంటల కంటే ఎక్కువ అసలు తోడు పెట్టనే కూడదు, అంతకంటే ఎక్కువ తోడు పెడితే పులిసిపోతుంది. తోడికి కొంచెం పెరిగేస్తాం కదా, అది ఎంత వేయాలో కూడా తెలియాలి. ఆ వేసిన తర్వాత చక్కగా కలిపేసి కదలపకుండా ఒక వెచ్చటి జాగలో పెట్టేస్తే మీకు పర్ఫెక్ట్గా 2.5-3 గంటల్లో సెట్ అవుతుంది. చక్కగా అన్నంలో కలుపుకుంటే ఆ కొంచెం చేతికి లైట్గా ఇలా అంటుకోవాలి. కడిగిన తర్వాత కూడా అరే ఆ పెరుగు ఏముందిరా అనిపించుకోవాలి. సో అలా పెరుగు చేసుకొని తినడం ఇష్టం. అలాగే మన దోశపిండి కూడా మనం చక్కగా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ చేయాలి. కొంచెం ఎక్కువైనా కష్టమే, మరి ఫర్మెంట్ అవ్వకపోయినా కష్టమే. చూడండి ఇప్పుడు దోశకి కావాల్సిన కన్సిస్టెన్సీ. హోటళ్ళల్లో ప్రతిరోజు దోశపిండి చేస్తూ ఉంటారు, అయితే మిగిలిపోయిన దోశపిండిలో ఫ్రెష్ దోశపిండిని సగం కలిపేసి అది అప్పటికప్పుడే వాడుకోవచ్చు. ఈ దోశపిండి గురించి చెప్పేసుకున్నాం. ఈరోజు మనం చేస్తున్న చికెన్ కర్రీలో చక్కగా మనం చికెన్ బ్రెస్ట్ బోన్లెస్ వాడుతున్నాను. అయితే దీన్ని కూడా ఉప్పు నీళ్ళలో పెట్టాను, అంతేకాకుండా మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. మీరు బోన్ ఉన్న చికెన్ కూడా వాడచ్చు, కాకపోతే తినేటప్పుడు మనకు కష్టంగా ఉండకుండా. చిన్న చిన్న ముక్కలు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బంగాళదుంప కూడా ఇందులో వేస్తున్నాను. చాలామంది ఆ బంగాళదుంపలు కూడా వేరు, నేను ఇందులో బంగాళదుంప చికెన్ కూర చేయడం వల్ల 4-5 ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు వచ్చినా చక్కగా సరిపడా ఉంటుంది. ఒక చికెన్ బ్రెస్ తోటి 5 చక్కటి చికెన్ దోశ కూర ఎంజాయ్ చేయొచ్చు. ఈ చికెన్ కూర చేయడం కోసం చక్కగా నూనె వేసేసుకుందాం. హోటళ్ళల్లో మాకు చాపింగ్ బోర్డ్ సపరేట్ ఉంటుంది, అంటే యాక్చువల్ నిజానికి చెప్పాలంటే అసలు డిపార్ట్మెంటే డిఫరెంట్ ఉంటుంది. ఈ చికెన్ కట్ చేసేది బుచ్చరీ అంటారు, అక్కడ చికెన్ అవన్నీ కట్ చేస్తారు కాబట్టి మళ్ళీ మామూలు కిచెన్లో చికెన్ ఎక్కువగా కట్ చేసి చాపింగ్ బోర్డ్ అంతా వాడేది ఉండదు. దీనికోసం ఉల్లిపాయ కూడా మనం సగం ఉల్లిపాయ వేసుకుందాం. మన నైఫ్ ఎంత షార్ప్గా ఉంటే మనకి చక్కగా కటింగ్లో అంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నైఫ్లు షార్ప్ చేయడానికి కూడా మనకి రకరకాల షార్ప్లు దొరుకుతున్నాయి. అలాగే మన ఈ బంగాళదుంపను కూడా చిన్నగా కట్ చేసేసుకుంటే అవి తొందరగా ఉడికిపోతుంది, కూరలో కూడా చక్కగా కలిసిపోతుంది. నూనె ఒక పక్కన వేడవుతుంది, అంటే హోటల్లో పనిచేస్తూ మేము ఆ టైమింగ్ అన్నమాట, అంటే ఇళ్లలో కూడా చాలామంది లేడీస్ చూశాను, వాళ్ళు చక్కగా చకాచక వంటలు చేసేస్తూ ఉంటారు. నా బంగాళదుంప ఉల్లిపాయ అన్నీ రెడీ. దీంట్లో మన ఆవాలు, ఇంకా కొంచెం నూనె వేడెక్కాలి. ఈ ఆవాలు లైట్గా చిటపట్లాడితేనే మనకి ఆ మంచి టేస్ట్ వస్తుంది. ఈ కొంచెం ఘాటు చికెన్ కర్రీలో ఆవాల ఆ సువాసన మంచి టేస్ట్ ఇస్తుంది. ఆవాలు చిటపట్లాడుతూనే జీలకర్ర, అంతేకాకుండా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేయగానే కొంచెం అంత ఉప్పు వేసేస్తాను, ఆ ఉల్లిపాయలు ఫ్రై కూడా తొందరగా అవుతుంది. ఇందులో ఈ చేసుకునే కూరలో ఉల్లిపాయలు నాకేమి బ్రౌన్గా అవ్వాల్సిన పని లేదు, ఉల్లిపాయలతో వచ్చే ఆ గ్రేవీ నాకు కాదు. ఇందులో కొంచెం అంత పసుపు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఉదయం మనం అల్లం చక్కగా ఎక్కువగా తింటే బాగుంటుంది. ఈ సన్నగా తరిగిన అల్లాన్ని ఇందులో వేసేస్తాను, వేసి వేగనిస్తాను. ఈ ఉల్లిపాయలు కొంచెంగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఈ బంగాళదుంప కూడా వేసేసుకుందాం. బంగాళదుంప ఓ పక్కన వేసాను. ఈ కరివేపాకు కూడా నూనెలో చిట్పట్లాడితే మంచి టేస్ట్, కొంచెం ఇందులో వేసుకుందాం. కరివేపాకు కూడా చాలా ఇష్టం నాకు. ఆ కరివేపాకుని ఎప్పుడు తుంచి వేసేస్తుంటాను, ఎందుకంటే అందులో నుంచి తీసి మళ్ళీ పక్కన పెట్టకూడదు ఎవరు ఇంట్లో అయినా కానీ. ఈటీవీ అభిరుచి షో చూసి కలిసిన ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు, ఇంతకుముందు కరివేపాకు ఇంట్లో పిల్లలు పక్కన తీసి పెట్టేసేవాళ్ళు, మీ షో చూసిన తర్వాత కరివేపాకు చక్కగా తినేస్తున్నారని. అంతేకాకుండా ఇలా కరివేపాకు తుంచి వేయడం వల్ల పక్కన తీసి పెట్టే ఛాన్స్ ఉండదు. ఇంకా అప్పుడు కూడా తీస్తున్నారంటే చాప్ చేసేసి వేసేయండి, ఎలా తీస్తారో చూద్దాం. మన బంగాళదుంప కొంచెం సేపు ఇందులో వేగనిద్దాం. మనకి ఏంటి ఆ చికెన్ ఇది అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. చికెన్ని నేను ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేశాను. ఉప్పు నీళ్ళల్లో నానపెట్టడం వల్ల చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, చాలా టెండర్గా కూడా ఉంటుంది. ఇందులో చికెన్ కూడా వేసేస్తాను. చికెన్ కూడా వేసేసి అందులో బ్రెస్ట్, చాలామందికి ఆ బ్రెస్ట్ తోటి వంటలు చేయడం రాదు, వాళ్ళు చేశారంటే చికెన్ ముక్కలు రబ్బర్ రబ్బర్లా ఉంటుంది, అదే చెప్తూ ఉంటారు. మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒక 3-4 గంటల పాటు ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేసేయండి. ఇంత కొంచెం ఉప్పు వేయండి, నానపెట్టేయండి, తర్వాత చికెన్ తిని చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. చికెన్ ముక్కల్ని ఇలా వేయించేసుకుందాం. దీంట్లో కారపొడి, ధనియాల పొడి, అలాగే మనకు కావాల్సినంత పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు వేసిన వెంటనే దీన్ని మంచిగా ఇలా కలిపేసేయండి. కలిపేస్తే చక్కగా మనకి దానా దానా రాకుండా మనకి ఆ ధనియాల పొడి ఇదంతా మనకి కలిసిపోతుంది, మంచి గ్రేవీ వస్తుంది. దీంట్లో టమాటాలు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం అంత. ఈ పెరుగు వేసేటప్పుడు అండి ఇలాంటి కూరల్లో వాటిల్లో మీరు ఒకటి ఆలోచించుకోవచ్చు, అది పుల్లటి పెరుగు ఉంటేనే పెరుగు వేస్తే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మిర్చి, బైంగన్ కా, సాలన్, ఇవి మనం లక్నో ఈ స్టైల్లో వాళ్ళు చింతపండు పులుసు కూడా వేయరు, పుల్లటి పెరుగు వేసి చేస్తారు. అసలు మొగలాయి వంటల్లో ముఖ్యంగా పులుపు రావడానికి వాడేదే పెరుగు. ఇప్పుడు నాకు మా దోశకు కావాల్సిన పర్ఫెక్ట్ కూర రెడీ అవుతుంది. బంగాళదుంపలు అన్నీ ఉడికిపోతాయి. కొంచెం ఉప్పు పట్టిద్ది, ఉప్పు కొంచెం వేసాను కదా ఇందాక, ఇంకా కొంచెం ఉప్పు వేస్తాను. ఇది పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. కావాలంటే మీరు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని మీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇది రెడీ అవ్వగానే మనం వేడి వేడి దోశలు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం 10 నిమిషాల్లో. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కదా, ఇది చక్కగా తొందరగా ఉడికిపోతుంది. ఇందులో కొంచెం అంత మిరియాలు మనం క్రష్ కానీ మిరియాల పొడి కానీ వేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొత్తిమీర కొంచెం దండిగానే వేసుకోండి, కొంచెం ఎక్కువగానే. ఈ పెరుగు ఉండడం వల్ల దీనికి మంచి సిల్కీ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది, కొంచెం కూడా దానా రాలేదు. ఎందుకంటే వేసి మనం చక్కగా ఆహా మంచి సువాసన రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు పెరిగేసి చేశాను, ఇంకోసారి టమాటాలు కూడా వేసి ఈ కూర చూపిస్తాను. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడమే. మొదటి దోశ వేసేటప్పుడు కొంచెం అంత లైట్గా నూనె లైట్గా టచ్ చేసేసి దీన్ని ఇలా రుద్దేసుకుంటే మన దోశలు ఈజీగా వస్తాయి. చికెన్ కూర రెడీగా ఉంది. మనం ఇంతకుముందే మన దోశ పిండి మనం చక్కగా రెడీ చేసుకున్నాం. వేడి వేడి దోశలు వేసి మన చికెన్ కర్రీతోటి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దోశలు మీకు కావాల్సిన సైజుల్లో వేసుకోండి. కొంతమందికి క్రిస్పీగా ఇష్టం, కొంతమందికి ఏమో లైట్గా దానాదాన. ఇలా దోశ పిండి ఆహా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది. నాకు ఆ చక్కగా చిట్టి 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 చిల్లులన్నీ వచ్చాయనుకోండి, అప్పుడు మన దోశ కొంచెం ఫర్మెంట్ అయినట్టు. దీనికంటే ఇంకా కొంచెం పులిసినా పర్లేదు, హోల్స్ హోల్స్ వచ్చిందనుకోండి మన దోశ లైట్గా ఉంటుంది. మనకు కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, మన ఇష్టం. దోశ వేయగానే లైట్ ఆ పులిసిన ఆ సువాసన, అందులో మెంతులు అవి ఉండడం వల్ల మరింత గొప్పటి టేస్ట్ వచ్చేస్తుంది. కొంతమందికి దోశ రెండు పక్కల కుక్ చేయరు, అలాంటప్పుడు దాన్ని ఇలా మూత పెట్టేసామనుకోండి ఇంకో పక్కన కుక్ చేయాల్సిన అవసరం ఉండదు, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనం మూత పెట్టడం వల్ల మనకి చక్కగా కుక్ అయింది. ఆ మెంతులు అవన్నీ వేయడం వల్ల కూడా మన దోశకి మంచి రంగు వచ్చింది. మంచి రంగు అంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ఫర్మెంట్ చక్కగా అయినప్పుడే, మంచిగా ఫర్మెంట్ అయినప్పుడే మనకి దోశ ఇలా చక్కటి రంగు వస్తుంది. తింటుంటే ఆ మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వేరే అట్లకి దోశకేంటి ఆ సువాసన, ఆ దోశ వేస్తుంటేనే ఆహా అనిపించాలి. మరి నా చికెన్ కూర కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మన
చికెన్ వేసుకోండి. చక్కగా చికెన్ కర్రీ రెడీ. ఇలా వేసుకొని నా సామిరంగా కరివేపాకు, ఆ కొంచెం ఆ మిరియాల సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఉట్టి దోశలే కాదు, ఆపం వీటితో కూడా తింటారు. మన చికెను, మన బంగాళదుంప అద్దరిపోయింది. ఏంటి ఆహా, రెచ్చిపోవచ్చు. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్ అని. ఇంట్లో మన పిల్లలకి దోశలు వేసేసి ఆవకాయ పచ్చడి పెట్టి తినిపించి స్కూల్కి పంపించేస్తుంటారు. కాదు, కూర చేయండి, కొంచెం బంగాళదుంప కూర చేయండి, కొన్నిసార్లు చికెన్ కర్రీ చేయండి, లేకపోతే ఇంకా వేరే కూరలతో పాటు కూడా దోశలు పెట్టండి. వాళ్ళు తింటారు, ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చాలామంది రాత్రులు కూడా దోశలు అలా తినడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు కూడా ఇలా చేసుకొని చికెన్ కర్రీ దోశ. దీన్ని తయారు చేయడానికి ముందుగా దోశ పిండి రెగ్యులర్గా చేసుకున్నట్టు చేసి పెట్టుకోవాలి. దానికి సరిపడా ఉప్పు నీళ్లు పోసి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ బోన్లెస్ చక్కగా కట్ చేసి పెట్టుకుని, అలాగే బంగాళదుంప కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగనివ్వాలి. అందులో పసుపు అల్లం ముక్కలు వేసి చక్కగా కలిపి కుక్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు రంగు వచ్చిన తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు కూడా వేసి కరివేపాకుతో కొంచెం సేపు కుక్ అయిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత కారం, ధనియాల పొడి, అలాగే పెరుగు కూడా వేసి వెంటనే దాన్ని ఫాస్ట్గా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉప్పు కారం అన్నీ మనకి సరిపడా టేస్ట్ వచ్చిన తర్వాత చివరిలో కొంచెం అంత మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వేడి వేడి దోశలు వేసి పొడ్డించుకుంటే చికెన్ కర్రీ దోశ అద్భుతమైన రుచితో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.